ఆఫీస్లో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉందని. ప్రెస్ మీట్ కారణం ఏంటంటే ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్ల కొరత గురించి ఆర్మూర్ ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు ఉత్సాహంతో ఆర్మూర్ని డెవలప్మెంట్కు ముందుకు తీసుకెళ్లాలని, ఇక్కడ ప్రజలు ఏదైతే డాక్టర్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి దామోదర్ రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని మరి తను దాదాపు 24/1 7 నెలలు అవుతుంది, దాదాపు 7 నెలలు అయిన తను గెలిచిన కొన్ని రోజులకే కలిసి ఆర్మూర్ ఆసుపత్రి గురించి మరి వారికి వివరించి అలాగే ఆయన జక్రన్పల్లికి వస్తే పర్సనల్గా వెళ్ళి మంత్రి గారిని కలిసి ఆర్మూర్ ఆసుపత్రి గురించి డాక్టర్ల కొరత గురించి మాట్లాడి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే ఇది మొన్న 4 రోజుల కిందట 24/7 రేటు రోజు జీవో వెళ్ళడం జరిగింది. అయితే ఈ వెళ్ళిన జీవోను కొందరు ప్రజలు తిరస్కరించబడ్డ నాయకులు కేవలం అది ఇంకా ఆర్మూర్లో జేవీఆర్ ట్యాక్స్ నడుస్తూ ఉన్నది, జేవీఆర్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ వసూళ్ళ బిజీ ఉండి దాన్ని ప్రజలల్లా కప్పిపుచ్చుకోవడానికి కొత్త ఈ అధికారులను మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గరికి జీవో కాపీ తీసుకుంటా కాఫీ కొట్టుకుంటా దాన్ని మేము చేసినామని చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం మేము. దీంట్లో మొత్తం పూర్తి పాత్ర ఎమ్మెల్యే గారిది ఉంది. అదేవిధంగా ఇదే కాకుండా ఎమ్మెల్యే గారు ఆర్మూర్ నిజవర్గాన్ని అన్ని విధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కొడంగల్ను డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడో అదే తీరుగా నా ఆర్మూర్కు రావాలని చెప్పి గట్టిగా పట్టుబట్టడం జరుగుతూ ఉన్నది. మంత్రులందరినీ కూడా రోజు మంత్రులను కలవడం జరుగుతూ ఉన్నది. ప్రతి మంత్రిని కూడా సంబంధిత మంత్రులను కలుస్తూ తన ఆర్మూర్ నిజవర్గాన్ని అన్ని విధాలుగా డెవలప్మెంట్ కావాలని చెప్పి మరి ఏదైతే కొడంగల్కి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఫండ్స్ తీసుకోవద్దరో నా ఆర్మూర్ కూడా అదే విధంగా ఫండ్స్ రావాలని చెప్పి మరి ఆయన దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడైతే ఏదైతే ప్రజలతోటి తిరస్కరబడిన నాయకుడు ఏదైతే ఉందో ఆయన ఏది ఇప్పుడు జేవీఆర్ ట్యాక్స్ జరుగుతూ ఉన్నది ఆర్మూర్లో. అయితే జేవీఆర్ అంటే జీవన్ రెడ్డి వినయ్ రెడ్డి వీళ్ళు వేరు కానే కాదు, ఇద్దరు ట్యాక్స్ నడుస్తూ ఉంది, ప్రజలకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డెవలప్మెంట్ చేస్తున్నా ఈ డాక్టర్లను తీసుకొస్తున్నా అని చెప్పి తప్పు చెప్పడం జరుగుతూ ఉన్నది. అధికారులకు కూడా మేము గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఎక్కడైతే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప కానీ మిగతా ఎవరు ఓడిపోయిన వ్యక్తులకు ఎట్లా ఇస్తారు? అధికారులు ఇక్కగానైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి తప్పుడు పనులు ఇంక ముందు చేయదని చెప్పి వారికి సూచిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్కు సంబంధించిన ఆర్మూర్ మున్సిపాలిటీ విషయంలో మరి మున్సిపల్ భవనం లేదని చెప్పి దాదాపు మున్సిపల్ భవనం గురించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 16 కోట్లు ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్కు సంబంధించిన మౌలిక సదుపాయాల గురించి దాదాపు 200 కోట్ల గురించి ప్రపోజల్ పెట్టడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా నందిపేట్ మండలంలో మరి డిగ్రీ కాలేజ్ పెట్టడం ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ గురించి ప్రపోజల్ పెట్టిండు. డొంకేశ్వర్లో జూనియర్ కాలేజ్ పెట్టడం ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మాక్లూరులో డిగ్రీ కాలేజ్ పెట్టడం ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అంకాపూర్లో మరి ఈ నిజవర్గానికి సంబంధించి ఇదే నిజవర్గమే కాకుండా మరి చుట్టుపక్కల బాలకొండ నిజవర్గం కావచ్చు, మిగతా నిజవర్గాలు నిజామాబాద్ రూరల్ కావచ్చు, అందరి దాని కొరకు ఆర్మూర్ అంకాపూర్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ గురించి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అక్కడ స్థలాన్ని కూడా ఎమ్మెల్యే గారు స్థలాన్ని సేకరించిండు, మా ముఖ్యమంత్రి గారికి కూడా ఆ లెటర్ పెట్టిండు. ఇంత స్థలం ఉంది ఇక్కడ, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్కి అనువైన ప్లేస్ అని చెప్పి చెప్పడం జరిగింది. అదే ఇదే విధంగా ఇట్లాంటి డెవలప్మెంట్ గురించి ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా మరి రాత్రింబాలు ఆర్మూర్ నిజవర్గం గురించి మరి ఆయన శ్రమిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు గెలిచి నుంచి ఆర్మూర్ ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ అంతకుముందు అరాచకం రాజమేలింది.
మన రాకేష్ రెడ్డి గారు గెలిచిన నుంచి ఆంధ్ర ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే జేవీఆర్ ట్యాక్స్ అని మళ్ళీ చాలా అవుతుంది. దాన్ని మరి మేము దాన్ని ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు ఒప్పుకునే ప్రసక్తి లేదు. దాని మీద కూడా ఈ ట్యాక్స్ ఎక్కడైతే ట్యాక్స్ కట్టాలని బలవంతం ప్రైవేట్ ట్యాక్స్ కట్టాలని బలవంతం చేస్తూ ఉన్నారో దాన్ని కూడా విడిచిపెట్టేదే లేదు. ప్రజల పక్షాన గట్టిగా పోరాడతాం. ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగితే వాళ్ళు ఎవరైతే ఎవరైనా కానీ క్షమించే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ పార్టీ కమిటీలకు నమస్కరిస్తూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్, ఏదైతే గౌరవ ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి ఏదైతే ఇంతకుముందు కంచెడ్డి గారు చెప్పినట్టు ఆర్మూర్లు అరాచక పాలన పోయింది, నిజమైన ప్రజాస్వామ్యం వచ్చింది, అందరూ కూడా స్వేచ్ఛగా బతకచ్చు. ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ ఏదైనా మాట్లాడాలంటే కష్టం ఉంది. అటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి ఇలా అభివృద్ధి వైపు ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా అవినీతి లేకుండా అభివృద్ధి వైపు నడిపించాలనే తపనతోటి పైడి రాకేష్ రెడ్డి గారు ఎంతుంటే ఇక్కడ ఒక రాజ్యాంగేతర శక్తిగా ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన వ్యక్తిని కాదని ఇవాళ ఒక వ్యక్తి ఏం చేస్తుండే ప్రతి అధికారులతోటి ఏదైతే జీవోలు వచ్చినాయి తెలుసుకొని అది మేము చేసినామని చెప్పుకుంటారు. కానీ ఇవాళ సాక్ష్యం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇయో ఏదైతే జీవో ప్రతి ఒక్క ఇప్పటిదాకా లెటర్ ఏదైతే నంబర్ పెట్టిండో ఆ లెటర్ నంబర్లతో సహా ఉంటుందండి. అది కూడా సీఎం ఆఫీస్ మీ ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో మీ యొక్క సీఎం ఆఫీస్లో ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఎవరైతే ప్రపోజల్స్ పెట్టిండ్రో ఆ లెటర్ నంబర్తో సహా ఉంటుంది. మీరు ఇటువంటి ప్రజలని మభ్య పెట్టుడో లేకుంటే ప్రజలని ఏది తప్పుదో పట్టించుడో చేస్తే భవిష్యత్తులో చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోబడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారిని ఇట్లా బద్నాం చేసే పని చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎమ్మెల్యే గారిని బద్నాం చేసే పని చేసినా ఇక్కడ బీజేపీని బద్నాం చేయాల్సిన పని చేసినా మేం మాత్రం ఊరుకునేది లేదు. మీరు ఇప్పటికన్నా బుద్ధెరగాల. ఏంటంటే ఏదో అధికారం రాష్ట్రంలో ఉన్నది మేము ఇక్కడ దొంగదారిలో నడిపిస్తాం అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. దయచేసి గుర్తుంచుకోండి, లేని పక్షంలో భాజపా కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారు. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఒక అభివృద్ధి విషయంలోనే కాకుండా ఆర్మూర్ మున్సిపల్లో జరిగిన అవినీతి అక్రమాలపై కూడా విజిలెన్స్ విచారణకు ఎమ్మెల్యే గారు లెటర్ రాశారు. నీకు నిజంగా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు చిత్తశుద్ధి ఉంటే ఆర్మూర్కు ఇవాళ మీరు ఏదో రెగ్యులర్గా వచ్చే డాక్టర్లని ఇవాళ ఎప్పటి నుంచో వంద పడగల ఆసుపత్రి ఉన్నది, ఇప్పటి వరకు 7 నెలలు అవుతున్నది. అది ఎమ్మెల్యే గారు చెప్పి ఇవ్వబడితే 6 డాక్టర్లు వచ్చారు, కొంతమంది స్టాఫ్ వచ్చారు. కానీ అక్కడ మనం 56 మంది డాక్టర్లు కావాలా, ఇంకా అంబులెన్స్ కూడా త్వరలోనే రాబోతుంది. బహుశా ఎమ్మెల్యే గారు పెట్టిన లెటర్లో ఎక్స్రే మిషన్ పెట్టిండు, అంబులెన్స్ పెట్టిండు, అల్ట్రాస్ స్కానింగ్ ఇది పెట్టిండు, మిషన్ ఇవన్నీ కూడా పెట్టిండు. కేవలం ఇలా జీవో చూసేసి 4 డాక్టర్లు తెచ్చినామంటే అది కరెక్ట్ కాదు. మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే 700 అక్రమ నంబర్లు ఇస్తే స్వయంగా కమిషనర్ గారు చెప్పిండు ఏంటిదంటే ప్రెస్ మీట్ పెట్టి 150 హౌస్ నంబర్లను తీసేసినాము. బిఎస్ ఏదైతే చెత్త వాహనాలు ఉన్నాయో BS4 గడువు ముగిసిన తర్వాత వెహికల్ అనుకుని 3 సంవత్సరాలు గడుస్తున్నది, దాని మీద రిజిస్ట్రేషన్ లేదు, అది బయట రోడ్ల మీద తిరుగుతుంది, ఎవడి పానాలకి అని చెప్పి దాని మీద చేస్తే విచారణ లేదు. ఇవాళ ఒక అభివృద్ధి అని కాదు ఆర్మూర్లో జరుగుతున్న భూ ఆక్రమణలపై అసైన్మెంట్ ల్యాండ్లలో హౌస్ నంబర్లు ఇచ్చి యథాచ్ఛగా దోచుకుంటున్నారు. ఇవాళ ఎమ్మెల్యే ఒకటే అంటుండు ప్రజలకు నేను జవాబుదారి, ఇవాళ ప్రజలు ఏమంటారు స్వేచ్ఛావాయువు ఇలా ఇట్లా కబ్జాకోరులు రౌడీలు ఎవరన్నా ఉంటే గంజాయి ఉంటే ఉక్కు పాదం మోపుతా అన్నాడు. మీరు అనుకుంటున్నారు కానీ ఏదైతే ఏమనుకుంటారు ఎమ్మెల్యే గారు శాంతియుతంగా పోతున్నారు అని అనుకుంటారు కానీ ఇటువంటి రెచ్చగొట్టే వాక్యం చేస్తే మాత్రం రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం భవిష్యత్తులో బాగుండదని సందర్భంగా భారతీయ జనతా పార్టీ మీకు హెచ్చరిస్తుంది. ఈరోజు పత్రికా సమావేశం ఏర్పడడం జరిగింది. వినయ్ రెడ్డి గారు గతంలో మీరు ఎమ్మెల్యే ఓడిపోయింది, ఎమ్మెల్యే ఓడిపోయింది, నేను ఎమ్మెల్యేగా చేస్తున్నాను, నీ అనుచరులు ఏదైతే నీ అనుచరులు అని చెప్తున్నారో మొత్తం కబ్జాలకు మొత్తం కొత్త ఇల్లు కట్టుకుంటూ వాళ్ళ దగ్గర పోయి డబ్బుల కోసం చేస్తుంది. మీ పేరు ఇప్పించి అన్నింటి మీద కూడా మేము భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకుంటారు. ఆర్మూర్ పట్టణం మున్సిపాలిటీ అవినీతి మీద కూడా మున్సిపాలిటీ కానీ అనేక అవినీతి కార్యక్రమాలకి అనుచరులు వేస్తుంది.
అందించాలని మీరు అదుపులో పెట్టు, లేకుంటే తగిన మూల్యం తెలియదు కదా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణశాఖ కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకోసమంటే స్థానిక శాసనసభ్యులైనటువంటి రాకేష్ రెడ్డి గారు వారు గెలిచిన తర్వాత సొంత నిధులతో ఆర్మూర్లో అనేక రకాలుగా బండ్లు చేస్తూ, అట్లాగే వారు ఆర్మూర్ అసెంబ్లీ అభివృద్ధి కోసం అని చెప్పి ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి కూడా వెళ్ళి వినతి పత్రాలు ఇస్తూ ఆర్మూర్లో ఉన్నటువంటి గతంలో ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్గా 300 పడక ఆసుపత్రి వచ్చినటువంటి దాన్ని 10 సంవత్సరాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పటి వరకు పట్టించుకోక పాపన పోలేదు. వీరు రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ఆ యొక్క స్థానిక వైద్యశాఖ మంత్రి గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి హాస్పిటల్లో మౌలిక వసతుల కోసం వారు వెంటనే వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దామోదర్ రాజనరసింహ గారు వారు వెంటనే దాని మీద అప్రూవల్ ఇచ్చి వారి వైద్యులందరినీ కూడా వైద్యులు కూడా నియమించడం జరిగింది. దీనందరికీ కారణం స్థానిక శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి వారిని తప్ప. దాంతో మేం చేస్తామని చెప్పి హుజాలు తప్పుకుంటూ ఓడిపోయినటువంటి కాంగ్రెస్ ను చోడిపోయినటువంటి నాయకులు ఈ రకంగా చెప్పుకుంటా ఉన్నారు. దీని అందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో ఏది చేసినా ఏ ఘనత వచ్చినా ఆర్మూర్ శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు చేసిందే తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన వ్యక్తులు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంచినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా చేసిందే. కనుక ఇక నుంచి అయినా కానీ మీరు చేస్తున్న ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని సంతోషించి వారికి అన్ని రకాలుగా సహాయపడాలి తప్ప మీరు అనేక రకాలుగా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఏర్పడి చేసినటువంటి పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు నాయకులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారములు. ఇక్కడ ఎమ్మెల్యేగా రాకేష్ అన్న గెలిచిన తర్వాత ఈ ఆర్మూర్ అసెంబ్లీని ఒక అభివృద్ధి పథకంలో నడిపించాలని, అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందించాలని ఒక సంకల్పంతో వారు గెలిచిన తర్వాత సంబంధిత మంత్రుల చుట్టూ ఇరిగేషన్ కానివ్వండి, ఆర్ఎంపీ కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఇది వివిధ మంత్రుల వద్దకు వారు అన్ని ప్రపోజ్ తీసుకొని ఇంతకుముందు మా ఖచ్చితంగానే చెప్పినట్టు ప్రపోజ్ వారు పెట్టడం జరిగింది. దాని ఫలితమే మొన్న మనం చూసినట్టయితే ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి స్టాఫ్ నర్సులను కూడా మంజూరు చేయడం జరిగింది. మొన్న 2 రోజుల క్రితము డాక్టర్స్ కూడా వారు నియమించడం జరిగింది. ఈ మన ఎమ్మెల్యే గారు ఏదైతే మంజూరు చేస్తున్నారో వారి విరతి పత్రికపై ప్రభుత్వం మంజూరు చేస్తుందో దానిని నకలు కొడుతూ మేమే మంజూరు చేసామని ఇక్కడ ప్రజలు తిరస్కరించినటువంటి కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం, సోషల్ మీడియా పెట్టుకోవడం భారతీయ జనతా పార్టీ సిగ్గుచేటుగా భావిస్తూ ఉంది. ఒకవేళ మీరు ప్రజలకు మేలు చేయాలని అనుకుంటే, ప్రజలకు సరైన పాలన మీరు అందించాలని మీకు చిత్తశుద్ధి ఉంటే మీ మంత్రుల చుట్టూ, మీ ముఖ్యమంత్రుల చుట్టూ మీరు తిరిగి మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు నేను రైతు రుణం మాఫీ చేసినా అని మీరు ఏదైతే బ్రహ్మాండంగా ర్యాలీలో పాలాభిషేకాలు చేసుకున్నారో అది మేము ఒక సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో రైతు బంధుని మీరు రైతు భరోసా కింద ఒక రైతుకు 7,500 రూపాయలు ఇస్తానన్నది, అది ఒకవేళ రైతులకు అందరికి ఇచ్చినట్టయితే 7,500 కోట్లు అయితే, రైతు రుణమాఫీ ఏకకాలంలో మీరు చేసినట్టయితే 31,000 కోట్లు అయితే, మీరు రైతు భరోసాను రైతు రుణం కింద 6,098 కోట్లు అంటే 7,500 మీరు రైతు భరోసా ఇవ్వవలసింది అది ఆపేసి ఈరోజు రైతులందరూ కూడా పొలాల్లో మరినాశ వేస్తూ ఉన్నారు. వారికి ఈ సమయంలో రైతు భరోసా డబ్బులు చాలా అవసరం. ఒక రైతుకు 7,000 ఇస్తాను అవి ఇవ్వకుండా ఆ రైతు బంధు డబ్బుల్నే రైతు రుణాల కింద 6,098 కోట్లు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎట్లా ఉందంటే మొన్న ఒక సొసైటీకి వెళ్ళి ఒక అధికారిని అడిగినట్టయితే అక్కడ ఏంటి పరిస్థితి, దాదాపు 600 చిల్లర 1,00,000 రూపాయల లోపు రైతులు రుణాలు తీసుకుంటే దాదాపు 60 చిల్లర మందికే వచ్చినాయి. అంటే మీరు దాదాపు 10% మంజూరు చేశారు. దాదాపు ఇప్పుడు ఎన్ని కాల దాదాపు 41,000 నుంచి 45,000 కోట్ల రుణాలు మొత్తం మీరు మాఫ్ చేసి మీరు పాలాభిషేకాలు చేసుకోండి, ర్యాలీలు బ్రహ్మాండం చేసుకోండి.
నాయకులు మాకేం అభ్యంతరం లేదు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మీరు నడపాలనుకుంటే ప్రజలకు ఇచ్చిన దాన్ని మీరు వాగ్దానం చేసిన దాన్ని మీరు నిరూపి నిరూపించుకోలే తప్ప మా ఎమ్మెల్యే గారు ఏ అధికారి దగ్గరికి పోతున్నారు, మా రకేష్ అన్న గారు ఏ మంత్రి దగ్గరకు పోతున్నారు, ఎవి మంజూరవుతున్నాయి, ఆ కాగితాలను తీసుకొని మంజూరైన తీసుకొని మేమే మంజూరు చేసినామని చెప్పుకోవడం చాలా సిగ్గుసేటుగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది.